ఇంగ్లీషతనే 80000 పుస్తకాలు చదువుదువాస్ నేను పిచ్చోనే పోయిన కొడుకది ఇంగ్లీష్ ఇందస్తే 80000 పుస్తకాలు బాత్రూంలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ నేను పోటుగాని కదను నువ్వు 80000 పుస్తకాలు చదివి ఏం చేసుకున్నావు ఇంగ్లీష్ హిందీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది ఇస్తానని చెప్పి ఎట్లా మోసం చేసుకున్నావా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎట్లా చేసాను మోసం చేసుకున్నావా నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా అని మోసం చేయడం నేర్చుకున్నావా నువ్వు నాకు హిందీ ఇంగ్లీషు రాదట నాకు తెలుసు నేను ఏం చదువుకున్నా అంటే పేద ప్రజల మనసులో ఏం బాధలేదో తెలుసుకుంటూ చదువుకున్నాను నేను పేద ప్రజల కష్టాలేదో చదువుకున్నాను నేను పేద ప్రజల మనసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధపడుతుందో తెలుసుకున్న కలిసి చదువుకున్న నేను తెలుసు నా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పేద ప్రజలు ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఏ విధంగా తిండి లేకున్నారు నీడ లేకున్నారో దాన్ని చదువుకున్న నేను మా గురువులు మా పాఠశాలకు సంస్కారం నేర్పింది సభ్యత నేర్పింది నిలక కుసంస్కార హీనుడిగా నేర్పలేను నీలక భాష నేర్పలే ఇప్పుడు నీ దగ్గర నేర్చుకుంటా అప్పుడు నేర్పలే మావాలి ఇప్పుడు నేర్చుకుంటున్న భాషను మెడల్ నర్త్ అవునాయి ఇది మెడల్ నర్త్ మెడలు కాదు మెడలు వన్ స్థాన కాంచలి ఆయనే భాష మెడలు వన్ స్థాన కాంచలి మెడలు నర్త్ అనే కాడికి వచ్చింది లెక్క ఇక తుక్కుడే తుక్కుడే కానీ గుర్తుకో బిడ్డ నేను కాదు మెడలు నాలుగు నర్తలేట మేడం తలక కూర తిని తిని అడగలేదు రోజు తిని తిని బోటి తలక సపరేట్ ఉంటాయి బోటి కూర తలకా కూర లివర్ కిడ్నీ రోజు ఇన్న గుర్తున్న వచ్చారా కూచుడు కూడా కోసి 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 ఏ పాటి కాపాడు ఏం పని పీకుడు పని ఏం లేదు మంచిగా అయితే పాటి పోవాలా అదే వాళ్ళు కోడి వేసి కోడిని తలక వేరే నడతాడు గొర్రెపిల్ల తలకా వేరే కాళ్ళు వేరే బోటి వేరే కోలశోర్వ బ్రెయిన్ బ్రెయిన్ వేరే ఇంకా బోటి ఇంకేమిటి లివర్ జబడా జబడా అవన్నీ వేసేసి అదే భాష వస్తుంది పాపం ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే భాష వస్తుంది నలుగురి పక్క నువ్వు చెప్తా ఎప్పుడు నర్తో చెప్పు నేస్తా నేనేస్తా మా మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నువ్వు మెడల్ నర్త నాలుగు ముక్కలు నర్త అంటే నరికించుకోవడానికి సిద్ధము నువ్వు సిద్ధమా ఫస్ట్ చెప్పు నువ్వు సిద్ధమా రే గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్టర్లు వేసిడు రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద నక్సలైట్ పోస్టర్లు వేసిడు మా మీద ఫలానా పేటకు చంపుతామన్నారు ఫలానా రోజు చంపుతామన్నారు అప్పుడే భయపడే పీకుడు నీకు ఎవరు భయపడతాడు నీకు నువ్వు ఏం పీకావు నువ్వు ఏం మర్రలు చేసినావు అని నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు చెప్పు ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చంపుతా అంటావా నువ్వు చెప్పు ఎప్పుడు చంపుతావు చెప్పు పక్క నీ దగ్గరకు వచ్చి నీతోని చంపించుకునే ధైర్యం ఎస్ బండి సంజయ్కే కాదు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం కాచేపు జెండా కోసం కమలపు జెండా కోసం త్యాగాలకు సిద్ధమై పోరాడే కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నక్సలేట్లు పోర్చలేసి సంపుతా అంటేనే భయపడకుండా సిద్ధాంతం కోసం ధర్మం కోసం దేశం కోసం సమాజం కోసం పేద ప్రజల కోసం విద్యార్థి ఉద్యమాలు చేసి అనేక సార్లు జైలుకు పోయించినటువంటి కార్యకర్తలు మేము లాఠీ దెబ్బొద్దిన కార్యకర్తలు పోలే లాఠీ దెబ్బలు మాకు ఇంకా మా కార్యకర్తలు మా నాయకులు లాఠీ దెబ్బలు పోలే ఇప్పటికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ కళ్ళ ముందు నిర్మించడానికి కోసం అనేక మంది కార్యకర్తలు త్యాగం చేశారు త్యాగం చేసినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కార్యకర్తలు త్యాగం చేసినప్పుడు మా నాయకులు భయపడి దుబాయ్ పోలే మస్కట్ పోలే లండన్ పోలే ఇప్పటికీ పనిచేస్తున్న కార్యకర్తలు ఇప్పటికీ